ప్రజల ఆరోగ్యాన్ని పట్టించిన ప్రభుత్వం వెంటనే ప్రజల ఆరోగ్యాన్ని పట్టించిన ప్రభుత్వం వెంటనే జై తెలుగుదేశం. ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకున్న ప్రభుత్వం వెంటనే తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ బ్యాంక్ కార్యదర్శిని ఈరోజు విష జ్వరాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వాళ్ళ దృష్టికి తీసుకోవడం ఉద్దేశంతో ఈరోజు ఇంతవరకు అక్కడ ధర్నా చేయడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షుడు మా రథసారథి ఎల్రమణ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా సాయిబాబా నగర్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ధర్నా చేసి లోపల డిఎంఈ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో 5.5 సంవత్సరాలు గడిచినా కానీ ఈ యొక్క ముఖ్యమంత్రి ఏనాడు కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన దాఖలాలు లేవు. ఉస్మానియాకి ఒకసారి వచ్చిండు, ఉస్మానియాసాలు కూలిపోతుంది, ఉస్మానియా కూలి పెచ్చులుంటున్నాయని చెప్పిండు. ఎన్నికల ముందు ఏం చెప్పిండంటే అక్కడ సంగారెడ్డిలో ఒకటి, శంషాబాద్లో ఒకటి, వనసపల్లిలో ఒకటి, బోయినపల్లిలో ఒకటి హాస్పిటల్ కడుతున్నాడు. ఆ కట్టేది దేవుడేరు ఉన్ననాలుగు మందేస్తే కుండనాలుగు పోయినట్టుగా ఉస్మానియా పోయి పెచ్చులు ఉడుతున్నాయని చెప్పి అది బంద్ చేయడంతో ఈరోజు గాంధీ హాస్పిటల్ సమ్మక సరక జాతర తలపిస్తున్నది. ఈరోజు సూదులు లేవు, మందులు లేవు. ఐవీఐజి అని ఒక ఇంజెక్షన్ 10,000 పైచిలకి ఉంటుంది, అది 100,000 మందిలో ఒకరికి వస్తున్న వ్యాధి. ఆ వ్యాధి అంటే నరాలు చచ్చిపడి నడవలేకపోతాడు. ఆ వ్యాధికి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ ఇంజెక్షన్ లేక మన 4 చనిపోయారు. అంటే ఐవీఐజి ఇంజెక్షన్ అనేది ఒక యాంటీబయాటిక్, 12,000 ఉంటుంది, రోజుకు 5 రోజులు ఇవ్వాలి. అలాంటి సూదైనా మందైనా ఏదైనా బయట ఉండాల్సిందే. ఈ కేసీఆర్ మాత్రం ప్రభుత్వ ఆసుపత్రులు పట్టించుకోకుండా గాంధీ హాస్పిటల్ కానీ ఉస్మానియా హాస్పిటల్ రాకుండా ఆయన మాత్రం ప్రగతి భవన్కు ఫార్మర్స్కి మాత్రమే పరిమితం అవుతుంది. ఈరోజు రోగులు ఒక డెంగ్యూ, ఒక మలేరియా, ఒక టైఫాయిడ్, విష జ్వరాలతో బాధపడుతూ గాంధీ హాస్పిటల్ వెళ్ళి మీరు చూడండి, ఆ బెడ్లు లేకపోతే బాలింతలు ఇద్దరిద్దరు ఒక బెడ్ మీద ఉంటున్నారు. అదేవిధంగా కింద పడుకొని బెడ్ల మీద వేసి వైద్యం చేస్తుంటే డాక్టర్ వచ్చి కింద ఐవి పెట్టాలంటే వాళ్ళు కనబడకుంటే రాత్రులు అయితే చీకటి ప్రాంతంగా మాయమైంది. మనం ఏంది నగరంలో ఉన్నామా, మన యొక్క తెలంగాణలో ఉన్నామా? బంగారు తెలంగాణ వస్తుందనుకుంటే ఈరోజు ఏ తెలంగాణ అయింది మనం అందరం చూస్తున్నాం. కాబట్టి కేసీఆర్ గారు ప్రతి దాంట్లో మొండి వైఖరి, ఇప్పటికి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే కూడా వాళ్ళ మొండి వైఖరి, వాళ్ళపై మొండి వైఖరి. తర్వాత ఇక్కడ హాస్పిటల్ మీద కూడా, రోగుల మీద కూడా కనీసము కొన ప్రాంతం కొట్టుమిట్లాడుతుంటే కూడా వాళ్ళకు సరైన సౌకర్యాలు కనిపించలేదు. ఇక కేసీఆర్ గారు మా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు డిఎంఈ గారికి లెటర్ ఇవ్వడానికి వెళ్ళాం. ఇంతకుముందు కూడా 58 సంవత్సరాలకు రిటైర్మెంట్ కావాల్సింది, దాన్ని మీరు 65 సంవత్సరాలు పొడిగించారు, ఎవరు అడగలే. ఆ రోజు డిఎంఈ కూడా రిటైర్ కావాల్సింది ఎక్స్టేనే, కానీ అడగలే. ఎందుకంటే వాళ్ళు రిటైర్మెంట్ అయితే మీరు డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు ప్రభుత్వం లేదు, ఆ బహానతనే పెంచారు. కానీ లేకపోతే మీరు 7 సంవత్సరాలు పెంచారు 58 నుంచి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రులు, ఇప్పుడు ప్రభుత్వం అసలు ఓసులో ఉందా? ఇక్కడ ఓసుకొచ్చి పేద ప్రజలను పట్టించుకొని సరైన వసతి కల్పించి 1994 తర్వాత ఇప్పటి వరకు డాక్టర్ల రిక్రూట్మెంట్ లేదు. తర్వాత వీళ్ళది సిస్టర్స్ లేరు, ఆయాలు లేరు. ఉన్న ఆయాలు అవుట్ సోర్సింగ్లో పనిచేస్తే ఈరోజు 3 నెలల నుంచి జీతాలు ఇస్తలేవు. వాళ్ళు పొద్దుగాల పాలు నొప్పి ఉంటుంది, ఫీజుల పిల్లలు ఏడుపు ఉంటుంది, ఇంటి యజమాని అధ్యక్ష ఇన్ని బాధలను తల్లాడుతుంటే నువ్వు పట్టించుకోకుండా 3 నెలల నుంచి జీతాలు ఇస్తలేవు. అవుట్ సోర్సింగ్ సిబ్బంది లేదు, విలవిల్లాడుతున్నారు రోగులు. మీరు ఏం చేస్తారు, ఈ మంత్రులు ఏం చేస్తారు, ఈ ప్రభుత్వం ఏం చేస్తారు అని నేను తెలుగుదేశం పార్టీ తరఫున సూటిగా అడుగుతున్నా. ముఖ్యమంత్రి ఓస్మే ఆవు, గరీబ్ లోకు దేకో, పేద ప్రజలను చూడండి. ఆ రోజు పేద ప్రజలే ఓట్లు గెలిపించిన విషయాన్ని మరవద్దని చెప్పి